రామకృష్ణ గారు, నేను మీకు సమాధానం చెప్పండి. నేను చెప్పేది నేను చెప్పనివ్వండి, మీరు చెప్పేది మీరు చెప్పారు. మిమ్మల్ని ఇంటర్వ్యూ అవ్వాలా? నేను మీరు అడిగారు కాబట్టి మీరు అలా ఉండండి. నేను మీ సీనియర్ లీడర్తో నేను వెళ్ళేవాడిని. వాళ్ళందరూ ఏమన్నారు, మేము డెసిషన్ తీసుకున్నాం, ఒక చట్టం రూపొందించలేకపోయారు, ఒక విభజన చట్టం రాయలేకపోయారు. మేము వస్తే స్పెషల్ స్టేటస్ ఇస్తాం, మేము ఇస్తే ఇచ్చేస్తాం, మేము వచ్చేస్తాం. ఒక్కటైతే వాస్తవం శాస్త్రి గారు, ఒక్క నిమిషం రామకృష్ణ గారు, ఒక్క నిమిషం. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ప్రత్యేక హోదా పెట్టలేదని పదే పదే బీజేపీ చెప్తుంది. కానీ ఈ భారతదేశంలో ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డరే చట్టంలో లేదు. దీని గురించి మాట్లాడమని నేను మాట్లాడతా, రమ్మనండి. ఎవరు వస్తారు? ఊరికే అడ్డగోలు బాధలు చేస్తే ఎలా, ఇష్టారాజ్యంగా మాట్లాడేస్తే ఎలా, ఎవరు పడితే వాళ్ళు? ఏ రాష్ట్రానికి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కాకుండా ఇచ్చారు చెప్పమనండి. ప్రత్యేక హోదా భారతీయ జనతా పార్టీ కొత్త రాష్ట్రాలకు ఇచ్చిన ప్రత్యేక హోదా ఎగ్జిక్యూటివ్ ఆర్డరే, చట్టం కాదు. ఊరికే వాగేస్తారు ఎవరు పడితే వాళ్ళు. జనం గొరిలా ఆంధ్రాలు చదువుకోలేని వాళ్ళు. మరి ఏంటది, ఆలు వాళ్ళకి పంపించారు కదా వాళ్ళు. కేబినెట్ డెసిషన్ తీసుకుంది, ప్రణాళిక సంఘానికి పంపింది. ఈ లోపల ప్రభుత్వాలు మారిపోయినాయి, ప్రత్యేక హోదా చట్టంలో పెట్టలేదంటే ఊరికే మాట్లాడుతుంటారు. పదేళ్ళ నుంచి వింటున్నానండి నేను పదేళ్ల నుంచి వింటున్నా. ఇదే భారతీయ జనతా పార్టీ, ఇదే వాజ్పేయి గవర్నమెంట్, ఇదే ఎన్డీఏ గవర్నమెంట్ ఎన్ని రాష్ట్రాలకు ఇచ్చిందండి ప్రత్యేక హోదా? ప్రత్యేక హోదా ఎన్ని రాష్ట్రాలకు ఇచ్చిందండి? ప్రత్యేక హోదా విషయంలో భారతీయ జనతా పార్టీ మోసం చేసింది. రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ మోసం చేసింది. ఇప్పుడు వచ్చే ప్రతి ఒక్కళ్ళు నీతులు చెప్పేస్తుంటే ఇండానికి పిచ్చోళ్ళ జనాలు. థ్యాంక్ యూ సో మచ్. ఇది చర్చ, మరింత మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ టీవీ 5.